बीटीएस नंबर्स लो आरएम चला एक्टिव गा उंटाडु अलागे तनु बिग हिट एंटरटेनमेंट लो फर्स्ट लो परिचयम अयिंदी कूडा आरएम ने बीटीएस ने अंदर्नी ओकेलागा ट्रीट चेस्ताडु एवरिकी एमैना प्रॉब्लम उन्ना आरएम मुंदुंडी सलहालु इस्ताडु अलागे तनु चिन्नप्पटि नुंचि स्टडीस लो क्लास फर्स्ट वच्चेवाडु तन लीडरशिप एला उंटुंदंटे इप्पटि वरकु कूडा एवरिकी ईगो प्रॉब्लम्स अनेवी लेवु बीटीएस नंबर्स अंदरू कलिसि हैप्पीगा उन्नारु आरएम लीडरशिप लो अलागे तनु बीटीएस ग्रूप की लीडर कूडा बीटीएस नंबर्स एदैना तप्पु चेस्ते आरएम वाल्लकी मंची मातलु चेप्पेवाडु अंते कादु तनकी बीटीएस नंबर्स अंटे चाला इष्टं अंदर पैना चाला केयर तीसुकुंटू उंटारु अंदुके आरएम नी डैडी आफ् बीटीएस अनि चेप्तू उंटारु आरएम लीडरशिप अंड स्पीकिंग स्किल्स वल्ल अंदरू बागा इंप्रेस अवुतारु बीटीएस नंबर्स की इंग्लीश लो मात्लाडडं सरिग्गा रादु कानी आरएम इंग्लीश लो चाला बागा मात्लाडगलडु आरएम 1994 डिसेंबर 12 साउथ कोरिया लोनी सांगुलो पुट्टाडु आरएम रियल नेम किम नाजन आरएम निक नेम रॉम्प मास्टर डैडी ऑफ बीटीएस अनि पिलुस्तू उंटारु आरएम इंजीनियरिंग चेसाडु अलागे रापर सांग राइटर रिकॉर्ड प्रोड्यूसर कूडा आरएम की म्यूजिक पै इंट्रेस्ट उंटुंदी कानी वाल्ल पेरेंट्स की आ विषयं नच्चदु अंदुवल्ल आरएम तन होप नि वदुलुकोनी तन पेरेंट्स चेप्पिनट्लु चदुवुकुन्नाडु अप्पुडु हाईस्कूल एग्जाम्स लो नेशनल वाइज टाप फस्ट र्यांक तेच्चुकुन्नाडु అయినా కూడా ఆర్ఎం కి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ తగ్గడు ఆర్ఎం తన పేరెంట్స్ కి మీ కొడుకు ఊర్లో ర్యాపర్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉండాలా స్టడీస్ లో ఫస్ట్ లో ఉండాలా అని అడిగాడు అప్పుడు వాళ్ళ మదర్ ఒప్పుకొని ఆర్ఎం ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది తను 2007 లో తన ఓన్ సాంగ్ ని కంపోజ్ చేశాడు తర్వాత 2008 లో కాన్సర్ట్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు 2008 లో తన ర్యాపింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు పామర్ బ్లాక్ నంబర్ తో జేకతో కలిసి కొలాబరేట్ అయి ఉన్నాడు తను కూడా ఒకప్పుడు నంబర్ గా ఉన్నాడు ఆర్ఎం 5th గ్రేడ్ లో ఉన్నప్పుడు ఎథిక్ హై అనే హిప్ హాప్ మ్యూజిక్ ని విన్న తర్వాత తనకి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి తను ర్యాప్ చేయడం స్టార్ట్ చేశాడు తర్వాత 2009 లో బిగ్ డీల్ రికార్డ్ ఆడిషన్ లో సెకండ్ రౌండ్ లో ఆర్ఎం సెలెక్ట్ అవ్వలేదు తర్వాత తను 2010 లో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ కి ఆడిషన్ ఇవ్వడం జరుగుతుంది బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆర్ఎం యొక్క ర్యాపింగ్ స్కిల్స్ నచ్చి ఆడిషన్ లో ఆర్ఎం ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ లో ఫస్ట్ లో సెలెక్ట్ అయ్యింది కూడా ఆర్ఎం నే ఒకసారి జేహోప్ గ్రూప్ ని వదిలి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆర్ఎం జేహోప్ కి ఖచ్చితంగా చెప్తాడు నువ్వు లేకుంటే బిటిఎస్ గ్రూప్ డెబ్యూ చేయదు అని నువ్వు ఎలా అయినా గ్రూప్ లో ఉండాలని కన్విన్స్ చేస్తాడు ఆర్ఎం మాటలు విన్న జేహోప్ తన ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఆర్ఎం తన మిక్స్ టాప్ ఫస్ట్ 2015 లో రిలీజ్ చేశాడు తర్వాత సెకండ్ మిక్స్ టాప్ ని మోనోని 2018 లో రిలీజ్ చేశాడు సెకండ్ రిలీజ్ చేసిన మిక్స్ టాప్ అది ఇప్పటి వరకు కూడా బిల్ బోర్డ్ 226 పొజిషన్ లో ఉంది ఆర్ఎం కి ఒక అడ్వాంటేజ్ ఉంది తను లైట్ ఉన్నప్పుడు కూడా బాగా నిద్రపోగలడు అలాగే బిటిఎస్ నంబర్స్ లో ఎక్కువగా గుర్కలు పెట్టేది కూడా ఆర్ఎం నే తనకి డాగ్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు క్యాట్స్ అంటే చాలా ఇష్టం తనకి కేఫ్ కి వెళ్ళాలి అంటే చాలా ఇష్టం కేఫ్ కి వెళ్ళినటువంటి సమయంలో తనకి మంచి ఆలోచనలు వస్తాయని చెప్తూ ఉంటాడు అలాగే బిటిఎస్ నంబర్స్ లో మోస్ట్ రొమాంటిక్ పర్సన్ కూడా ఆర్ఎం నే తను ఎవరైనా బ్యూటిఫుల్ గర్ల్ కనిపిస్తే అలాగే చూస్తూ ఉండిపోతాడు అలాగే తనకి లాంగ్ హెయిర్ గర్ల్స్ అంటే చాలా ఇష్టం ఆర్ఎం కి బుక్ చదవటం అంటే చాలా ఇష్టం తనకి ఏదైనా స్ట్రెస్ గా ఉన్నా ఫ్రీ టైం దొరికినా బుక్ చదువుతూ స్ట్రెస్ ని మర్చిపోతూ ఉంటాడు ఆర్ఎం ఎవరి దగ్గరైనా ఒక వస్తువుని తీసుకుంటే దాన్ని తిరిగి ఇవ్వటం మర్చిపోతాడు ఒకసారి వి ఇయర్ ఫోన్స్ తీసుకొని ఇవ్వటం మర్చిపోతాడు తర్వాత 2 నెలలకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన బిటిఎస్ నంబర్స్ తో పోలిస్తే ఆర్ఎం చాలా లెగ్ గా డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది అటువంటి టైంలో జేహోప్ తనకి డాన్స్ నేర్చుకోవటానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక ఇంటర్వ్యూలో బిటిఎస్ గ్రూప్ నెంబర్స్ ని మీలో ఎవరు డాన్స్ లెగ్ గా నేర్చుకుంటారు అని అడిగినప్పుడు మిగిలిన బిటిఎస్ నెంబర్స్ అందరూ ఆర్ఎం పేరు చెప్పడం జరుగుతుంది సుగా అండ్ ఆర్ఎం ఎప్పుడు మ్యూజిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మొదట్లో ఆర్ఎం లుక్స్ పైన చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి వాటిని చూసి ఆర్ఎం చాలా బాధపడేవాడు ఒకసారి లైవ్ లో కూడా తనకి తన లుక్స్ పట్ల ఫేస్ పట్ల చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు అటువంటి టైంలో ఆర్ఎం కామెంట్స్ ని చూసి చాలా బాధపడడం జరుగుతుంది ఆర్ఎం లేకుండా బిటిఎస్ నంబర్స్ ని ఊహించుకోలేము ఎందుకంటే తన లీడర్షిప్ అంతా మంచిగా ఉంటుంది ఒకసారి వి అండ్ జిన్ మ్యూజిక్ గురించి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అప్పుడు ఆర్ఎం వాళ్ళకి మంచిగా చెప్తాడు అలాగే అందరూ కూడా నాకు ఒకటే ఒకేలాగా చూస్తానని చెప్తాడు
ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా తన పేషెన్సీని కోల్పోకుండా తన పేరెంట్స్ మొదట్లో సపోర్ట్ చేయకపోయినా తన ర్యాపింగ్ డాన్స్ ఫేస్ పైన బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అవి అన్నీ వదిలేసి ఇప్పుడున్న ఈ పొజిషన్కి వచ్చాడు ఇప్పటికీ కూడా ఆర్యం ఒక లీడర్షిప్ని బీటీఎస్ మెంబర్స్ మెచ్చుకుంటారు అలాగే ఆర్యంని చూసి వాళ్ళ పేరెంట్స్ గర్వపడతారు